రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలోని మీ ఒక ప్రతిపక్ష నాయకురాలుగా కార్పొరేషన్లో మీరు మీ పాత్ర పోషించడము అనేది కూడా మీకు కొంత నాయకత్వ లక్షణాలను కూడా నేర్పిందిగా. ఆఫ్ కోర్స్ దట్స్ ట్రూ అండి. అంటే ఇలా ఉంటుంది అని ఐ లెర్న్డ్ మెనీ థింగ్స్ అండి. బికాస్ యాజ్ ఎ కార్పొరేటర్గా చెప్తున్నాను కదా, బాగా దగ్గరగా నేను కంటెస్ట్ చేసిన వార్డ్ బాగా బిలో పవర్టీ లైన్ వార్డ్ అండి. సో అందరూ దే ఆర్ అన్ని అంటే దేర్ ఈజ్ ఎ నీడ్ అండి, అక్కడ మంచి నాయకత్వానికి నీడ్. సో నేను లాస్ట్ నేను ఇప్పుడు అంటే నలుగురిని వేసుకుని కారులో తిరుగుతున్నాను కానండి, ఆ రోజుల్లో నేను సింగిల్గానే వెళ్ళేదాను. నాకు తెలీదు ఓ రాజకీయ నాయకులు అంటే 10 మందిని వేసుకుని అలా హవా చూపించుకోవాలని. నేను సింగిల్గా నా సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ కారు వేసుకుని వెళ్ళగానే అందరూ నన్ను వింతగా చూసేవారు, ఏంటి ఇలా చూస్తున్నారు అనుకునేదాన్ని. నా ఆలోచన ఎలా ఉండేదంటే నేను వెళ్ళతే 10 మంది నా కోసం రావాలి తప్ప నేను 10 మందిని వేసుకుని వెళ్ళకూడదన్న ఆలోచన ఉండేదంట. అది ఏంటంటే అలాగా నేను సర్వీస్ చేస్తూ ఆ ఏరియాలో కార్పొరేటర్ కింద అట్లీస్ట్ ఫ్లోర్ లీడర్ కింద ఓవరాల్గా చేసిన నా వార్డుకి వచ్చేటప్పటికి 200% మా అమ్మాయి అనే విధంగా నేను సర్వీస్ చేసేసానండి. సో అలాగా నాయకత్వం అన్నది అలా స్లో స్లోగా అన్ని నేర్చేసుకున్నాం. బికాజ్ అన్ని నేర్పుతారు కదండి, సముద్రం మధ్యలో ఉన్నాం. సో ఖచ్చితంగా ఎదడం నేర్చుకోవాల్సిందే, నేర్చుకోకపోతే మునిగిపోతాం. సో దానికని చెప్పాలంటే చాలా అంటే ఆ ప్రతిపక్షం టైంలో ఐ లెర్న్ మెనీ థింగ్స్. మెటర్నిటీ గురించి చెప్పారు, మీ మెటర్నిటీ గొప్పతనం గురించి చెప్పారు. అసలు మీ పుట్టినిల్లు ఎక్కడ, అసలు మీ తల్లిదండ్రులు పేర్లు కావచ్చు, వారి సంతానం గురించి ఒక్కసారి మీ నేపథ్యం గురించి చెప్తారా? యాక్చువల్గా చెప్పాలంటే మా ఫాదర్ పేరు వెలగల మనోహర్ రెడ్డి గారు అండి. మా ఫాదర్ కూడా హైలీ ఎడ్యుకేటెడ్, బీటెక్ ఎంబీఏ. సో మా ఫాదర్ అసలు ఎన్టీపీసీలో జాబ్ చేసేవారండి. సో లేటర్ ఆన్ రాజమండ్రిలో బిజినెస్ చేద్దామని చెప్పి ఎక్కడెక్కడో ట్రాన్స్ఫర్స్ ఉండేవి. సో మా మదర్ ఏంటంటే మా మదర్ ఆల్ది రాజమండ్రి. మదర్ పేరు అండి? మదర్ పేరు వెలగల పద్మావతి అండి. మా మదర్ వాళ్ళ తాతగారు పడాల సత్యనారాయణ రెడ్డి గారు అండి. ఆయన ఎక్స్ ఎమ్మెల్యే అనుపర్తి అండి. అప్పట్లో మన సత్యనారాయణ రెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు చూడండి. అప్పుడు మన ఆంధ్ర అప్పుడు దాన్ని ఏమంటారు అదే మెడ్రాస్ కంబైన్ స్టేట్ లో ఉండే. సో 1954లో అప్పుడు మా మదర్ వాళ్ళ తాతగారు ఎమ్మెల్యే చేశారండి. ఓకే. సో తర్వాత మా తాతగారికి కూడా అవకాశం వచ్చింది చేయడానికి. సో మా మమ్మీ వాళ్ళు 3 అమ్మాయిలు. సో మా తాతగారు ఏంటంటే 3 అమ్మాయిల్ని సెటిల్ చేయాలి, మనం రాజకీయాల్లోకి వెళ్తే ఎలా ఉంటే ఇన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా అని కొంచెం తాతయ్య బాగా ఆలోచించేసి వచ్చేసారు రాజమండ్రి. సో రాజమండ్రి ఈజ్ మా ఫాదర్ వాళ్ళు మదర్. మీకు అచ్చంటకి ఏంటి, పశ్చిమ గోదావరి జిల్లా అచ్చంటకి మీకు సంబంధం ఏంటి అసలుకి, అక్కడ కూడా మీ మూలాలు ఉన్నాయంటారు? అదేనండి, మా ఫాదర్ వాళ్ళది ఇట్ సైడ్ పేకేర్ అండి. ఓకే. పేకేరు పెనుమెంట్ర పెనుగొండ వెలగల సూరన్న గారు అని వాళ్ళ అబ్బాయి అండి మా ఫాదర్. సో ఇంచుమించు మాకు అక్కడ ఓన్ హౌస్ ఉందండి, మేము ఇంచుమించు కార్యక్రమాలకి వెళ్తూ ఉంటాము. సో మా ఫాదర్ వాళ్ళు ఏంటంటే ఇంచుమించు వీక్ మనకి మంత్లీ వన్స్ అయినా వెళ్ళొస్తూ ఉంటామండి. సో దాని మూలంగా ఏంటంటే మా ఫాదర్ వాళ్ళ ఫ్యామిలీ అంతా అక్కడ, మా మదర్ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇక్కడ. సో ఇక్కడ వచ్చేటప్పటికి మేము ఇక్కడ సెటిల్ అయ్యాం కాబట్టి ఇక్కడ ఉంటున్నాం. మా ఫాదర్ రిలేషన్స్ అన్ని అటు సైడ్ అండి, ఆచంట అటు సైడే ఉన్నాయండి, పెనుగొండ పెనుమెంట్ర తర్వాత ఆయన పొర్రు ఈ ఊర్లన్నీ మా వాళ్ళం పేకేరు. రాజకీయంగా స్టాండ్ తీసుకోవాలంటే అక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు. ఏమనండి, చూడాలండి, చూడాలి మరి. ఏమి స్టాండ్ ఇది అనుకుని వస్తానంటే రాలేదన్న ఫీలింగ్, ఏది అనుకోలేదు కదండి. ఏది కూడా అనుకోకుండానే మీరు వచ్చారు. కానీ ఆ పాదయాత్రలో మీరు మీ అన్నయ్య జగన్మోహన్ రెడ్డి గారి చేయి పట్టుకొని సుదీర్ఘంగా మీరు కూడా చాలా పశ్చిమ అండ్ తూర్పులో మీరు పాదయాత్ర చేశారు. ప్రతిరోజు మీ గురించి టీవీలలో చూసేవాళ్ళం, పేపర్లలో వచ్చేది అందరూ కూడా. అప్పుడు అసలు మీ గురించి పెద్ద చర్చ కూడా జరిగింది, ఎవరు ఈడా, ఎవరు షర్మిలా రెడ్డి ఏంటి అనేది. అసలుకి మీ వాయిస్ కూడా 2-3 వీడియోలలో విని ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యే అవుతారు, రాజమండ్రి ఎమ్మెల్యే నెక్స్ట్ షర్మిలా రెడ్డి గారిని అందరూ అనుకున్నారు. ఎక్కడ మిస్ అయిందంటారు, ఏ ఈక్వేషన్లో మిస్ అయిందంటారు? ఈక్వేషన్ అంటే ఏమీ లేదండి. జనరల్గా ఏంటంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం, పార్టీ నిర్ణయం ఉంటుంది. సో ఏంటి, రాజమండ్రి వరకు వచ్చేటప్పటికి ఎక్స్ ఎమ్మెల్యే రౌచూరి ప్రకాశ్రావు గారు ఆల్రెడీ 2 టైమ్స్ స్టేస్ ఉన్నారు. సో జగన్ అన్న నాతో అంటే క్యాజువల్గా చెప్పారు, 2 టైమ్స్ ఎక్స్పీరియన్స్డ్ కదా, బీసీ క్యాండిడేట్ కదా, ఇద్దామమ్మా అన్నారు. నేను ఎప్పుడు జగన్ అన్నకి ఎప్పుడు మీరు ఫస్ట్ వచ్చారు, సెకండ్ శివరామ సుబ్రహ్మణ్యం గారు, థర్డ్ రౌత్ సూర్యప్రకాష్ గారు అంటారు.
అదేనండి మీకు అది యాక్చువల్గా ఒక రెడ్డి అనే ట్యాగ్ లైన్ ఉందనే రాలేదంటారా? అంటే ట్యాగ్ లైన్ అంటే మీకు ఏముంటుందండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే లాంగ్ వే టు గో కదండి. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీలో బీసీలకు పెద్ద పీట వేస్తున్నారు, అంతే. బీసీలను రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో ఎదగడానికి వాళ్ళకు వాళ్ళకి సముచిత స్థానం కల్పిస్తున్నారు, బీసీలకు పెద్ద పీట వేస్తున్నారు. అసలుకి తెలుగుదేశం పార్టీ బీసీలు అంటారు కానీ అక్కడ బీసీలకు ఎంతమాత్రం స్థానాలు ఉన్నాయో అందరికీ తెలుసు, కానీ వైసీపీలో బీసీలకు ఎక్కువ ప్రధాన పాత్ర పోషించేలా ఉన్నారు. అందుకే ఆ రోజు మీరు మొదటి స్థానంలో ఉన్నా కూడా సర్వేలో యాక్చువల్గా జగన్ గారు నాకు క్లియర్గా పిలిచి చెప్పారట, అమ్మా బీసీలని ప్రోత్సహిద్దామమ్మా, నేను ఏంటి నా అదే అది నీ బాధ్యత నాదేనమ్మా అని చెప్పారండి. సో నేను అసలు ఇంక అన్నమాటకి అసలు మీరు నమ్మరు, అసలు ఎదురు చెప్పను, ఆయన నన్ను ఎలాగైనా ఒక మంచి స్థానంలో కూర్చోబెడతారని నమ్మకం. సో ఎందుకని నేనేం అడగలేదండి, అడిగితే నాకు రాలేదన్న ఫీలింగ్ ఉంటుంది. అట్లీస్ట్ ఆయన దృష్టిలో ఉన్నాం, ఆయన ఆయనకి అనేక ఈక్వేషన్స్ ఉంటాయి. ఫీల్ కాలేదు నిజంగా? లేదండి, అసలు ఏ రకం ఫీలింగ్ లేదండి. అసలు ఎందుకు అసలు ఫీలింగ్ అంటే అది ఏదైనా ఆస్పిరేట్ చేసుకుని ఉంటే వచ్చినేమో నేను అనుకోలేదండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారితో మేడపాటి షర్మిలారెడ్డి గారికి ఎంత సాన్నిహిత్యం ఉన్నా, తాను ప్రత్యేకమైన చెల్లిని అనుకుంటున్నా కూడా, తనకు ఏదైనా పోస్ట్ ఇవ్వాలంటే తనకు లాస్ట్ ఉన్న షర్మిలా రెడ్డి అనే ఒక ట్యాగ్ లైన్ అది ప్రతిబంధకంగా మారిపోయింది, ఇబ్బందికరంగా మారిపోయింది అంటున్నారు. ఏం లేదండి, ఇబ్బంది ఏం లేదండి. ఏం షర్మిలా రెడ్డి ఉంటే ఇదే రాజమండ్రిలో ఎమ్మెల్యే ఇవ్వపోచుకొని రుడా చైర్మన్ ఇచ్చారు కదండి. షర్మిలా రెడ్డి గారు రుడా కాదు కదా, గుడా చైర్మన్ కావాల్సిన వారు కదా. అంటే అలా లేదండి, నేనంటే యాక్చువల్గా జగన్ గారికి ఒకటి చెప్పాను లాస్ట్ లో ఆఫ్టర్ ఎలక్షన్స్ ఆయన సీఎం అయ్యాక, హీ ఆస్క్డ్ మీ, నేను ఒకటే అన్నాను, అన్న ఏమిచ్చినా పర్వాలేదు, నాకు రాజమండ్రిలో ఇస్తే నేను ఇంకా సర్వీస్ చేస్తా, సో స్టేట్ లెవెల్ ఇచ్చినా నాకు ఇబ్బంది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని స్టేట్ కార్పొరేషన్ గా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నారు కదా, కానీ మీరు ఎందుకు లోకల్ గా ప్రాధాన్యత ఇచ్చారు? అలా కాదండి, వీఆర్ ఇంకా స్టిల్ యంగ్ అండి. నేను నాకు నాకు ఇష్టం పార్టీని బాగా, పార్టీకి ఎవరైనా ఇబ్బంది పడుతుంటే పార్టీలో కానీ లేకపోతే పబ్లిక్ ఏంటి ఇబ్బంది పడుతుంటే మనం ఆ సర్వీస్ చేయడం చాలా ఇష్టం అండి నాకు. సో అదేవిధంగా ఇప్పుడు 10 మందికి వెళ్ళి జగన్ అన్న పథకాలు చెప్పడం, ఇప్పుడు లోకల్లో అంటే మాకు ఆల్రెడీ ఫ్లోర్ లీడర్ కింద చేశాను, సో అన్ని రకాలుగా కూడా నాకు పరిచయాలు ఉన్నాయి. సో జగన్ అన్న ఆల్రెడీ స్టేట్ లెవెల్లో మంచి మంచి స్కీమ్స్ తీసుకొస్తున్నారు, సో లోకల్లో కూడా నా యొక్క హెల్ప్ పార్టీకి ఏంటి వయసులో ఉన్నాం కదా సార్, కొంచెం ఓపిక్గా తిరిగి పార్టీని ఇంకా బిల్డప్ చేయాలి. ఆల్రెడీ మరి సూర్యప్రకాశ్రావు గారి టైంలో 30,000 మైనస్ వచ్చింది, సో ఆ వాక్యూమ్ ఏదైనా మనకు అవకాశం వస్తే ఆ ఫిల్ చేసి ముందు పబ్లిక్ సీట్లు అన్నదో పక్కన పెట్టండి, ఎప్పుడు సీట్ ఆస్పిరెంట్ కాదు, కానీ పబ్లిక్ ఇప్పుడు పథకం ఉంది, ఇప్పుడు లోకల్లో నేను ఉన్నాను, ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉందనుకోండి వెంటనే ఆ పలానా అధికారితో మాటలు వెంటనే దానికి ఎక్కడైనా సొల్యూషన్ ఎతకడం కానీ అటువంటి ఏదైనా నా వంతుగా ఏదైనా పార్టీ కోసం చేయడానికి కొంచెం ఎనర్జెటిక్గా చేయడానికి రాజమండ్రిలో నేను చేద్దామన్న ఆలోచన కొద్దే దాని తప్ప వేరే ఆలోచన. స్ఫూర్తిగా చెప్పండి, అసలు రాజమండ్రి నుంచి నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలి, అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష అనాలన్న కోరిక లేదా? నాకు ఎప్పుడు ఏమీ లేవండి, నేను నిజంగా కోరిక పెట్టుకుంటే బాధ మాట్లాడండి. లేదండి, వాస్తవం అండి, అసలు ఏదైనా బాధ అనేది ఒకటండి, కోరికలు ఉంటే బాధ ఉంటుందండి. ఈరోజు జగన్ అన్న సీఎం అయినంత వరకు పదవులతో పనే ఉందండి. ఎమ్మెల్యే కావాలనే ఆలోచనతోనే రాష్ట్ర కార్పొరేషన్ స్టేట్ కార్పొరేషన్ పోకోకుండా రుడా తీసుకొని ఇక్కడే ఉండిపోయినారు అనేది అనుకునే వాళ్ళు అందనుకుంటారండి. ఈరోజు చెప్తున్నాను మా అన్నయ్య గీత గీసి, అమ్మ షర్మిలా నువ్వు ఇన్ని రోజులు ఆ గీత లోపలే ఉండంటే గీత దాటి రానండి. సరే, మరి మీరు ఢిల్లీకి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు 2019 ఆగస్టు అనుకుంటా ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీకి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి గుడా వద్దు నీకు, ఎందుకు అది రెడ్డి సామాజికవర్గం కదా, ఎందుకు తల్లి నీకు స్టేట్ కార్పొరేషన్స్ ఏది కావాలో కోరుకు అన్నప్పుడు కూడా ఏంటన్నా ఎమ్మెల్యే వచ్చినప్పుడు నాకు రెడ్డి అని పక్కన పెట్టావు, ఇప్పుడు రెడ్డి అని పక్కన పెడితే ఎట్లా, గుడా గుడా లేకుంటే నాకు కావనే కావాలని పట్టుబెట్టారు. తర్వాత అది ఈక్వేషన్స్ మధ్య విడిపోయింది మొత్తం, కుడా రుడాగా అంతా విడిపోయింది కాబట్టి ఇంకా కూడా అక్కడ వచ్చి ఫ్రూటి కుమార్ వాళ్ళ వైఫ్కి ఇచ్చారు, ఇక్కడ రుడా మీకు ఇచ్చేశారు. కానీ రుడా కూడా విరాళకి ఇస్తాము, నీకు స్టేట్ కార్పొరేషన్ ఇస్తామని నేను చూసుకుంటాను అన్నా కూడా పట్టుబట్టి ఇక్కడ తీసుకున్నారంటే భవిష్యత్తు ఆలోచించుకొని, అంటే ఇక్కడ పబ్లిక్తో అటాచ్మెంట్లో ఉంటే భవిష్యత్తులో నేను ఎమ్మెల్యే కావచ్చు లేదా ఎంపీ కావచ్చు అనే ఒక ఆకాంక్షతోనే మీరు అయ్యారని అనుకోవచ్చా? నేనైతే వాస్తవానికి ఇందాకే చెప్పాను కదా, నేను ఆల్రెడీ అడిగాను అని రాజమండ్రిలో నాకు స్థానికంగా ఉండేది ఇవ్వన్న, బికాస్ నాకు ఏంటంటేనండి కొంచెం రాజమండ్రిలో ఇదే ఊర్లో పుట్టాం, ఇదే ఊర్లో పెరిగాం, ఇదే ఊర్లో అబ్బాయిని పెళ్లి చేసుకున్నాం, సో రాజమండ్రి అంటే కమ్యూనిటీ పక్కన పెట్టండి, సో బాగా పరిచయాలు. సో మా మామయ్య గారు ఆల్రెడీ ఊరికి చాలా సర్వీస్ చేసేసి ఉన్నారు, సో మనం ఆ లెగసీ
సో మావయ్య గారిది సర్వీస్, సో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు, 10 మందికి ఉపయోగపడదాం అని ఆలోచనతో ఈ రాజమండ్రి నేను చూస్ చేసుకున్నాను తప్ప ఏదో ఎమ్మెల్యే అయిపోదామో ఎంపీ అయిపోదాం అని అయితే ఆలోచన లేదండి. అసలు ఎప్పుడు అంటే జగన్ గారు జగన్ అన్న గిర్రగీసి లక్ష్మణ్ రేఖ అన్నట్టు కరెక్ట్ అలాంటప్పుడు అన్న స్టేట్ కార్పొరేషన్ అంటే దానికి మీరు స్టేట్ కార్పొరేషన్ అంటేనంటే ఒకటి స్టేట్ అంటే ఖచ్చితంగా స్టేట్. నేను అనుకున్నది ఏంటంటే స్టేట్లో స్టేట్ కార్పొరేషన్ ఇంకా పెద్ద పోస్ట్, కానీ మనం ఫుల్ బ్లెజ్డ్గా అన్నకి నేను ఏంటి సేవ చేయలేనన్న ఫీలింగ్లో నేను ఉండిపోయాను. స్టేట్ అంటే ఏదో వెళ్తాం వస్తాం, కానీ లోకల్లో ఇందాకే చెప్పాను కదా ఎవరికైనా నేను ఇబ్బంది ఉంటే నా వంతుగా నేను చెయ్యాలన్న ఆలోచనతో ఈ రుడా తీసుకోవడం జరిగిందండి. సో వేరే ఆలోచన నేను ఫస్ట్ అండ్ లాస్ట్ కూడా అదే చెప్తున్నాను, స్టిల్ యంగ్ వాంటెడ్ టు వర్క్, సో బాగా పబ్లిక్లోకి వెళ్ళాలి. సో ఆల్రెడీ ఏంటంటే కార్పొరేషన్ ఆల్రెడీ చేసున్నాము, అప్పటికి ఇంకా ఎలక్షన్ అవ్వలేదు. సో ఇంకో బాడీ వచ్చేదాకా ఎవరైనా ఎక్కడైనా ఇబ్బంది పెడుతుంటే మన వంతుగా మనం అన్ని పనులు చేయించి పెట్టాలన్న ఆలోచనే కానండి, వేరే ఆలోచన అయితే అసలు లేనే లేదండి. అసలు నాకైతే అసలు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏదున్నా ఇప్పుడు మాకు అన్నయ్య కదండి, అన్నయ్య దగ్గర మాత్రం చెల్లి మారం చేయకపోతే ఇంకెందుకు